మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది రాజులు. నేను ఒక కోపు కులస్తుణ్ణి. కుల ప్రస్తావన తీసుకొస్తున్నందుకు దయచేసి జన సైనికులు మరియు నా మిత్రులందరూ కూడా నన్ను క్షమించాలి. నిన్న వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కామెంట్ పెట్టడం జరిగింది. చాలా దారుణంగా కులానికి సంబంధం లేనటువంటి విషయంలో కుల ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి కోసమే ఈ వీడియో. ఆ వ్యక్తికే డైరెక్ట్గా చెప్తున్నా. ఆ వ్యక్తి పేరు ఆసీర్ నల్లి. ముందుగా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక జాతిని నమ్ముకోలేదండి. ముఖ్యంగా మా కోపు జాతిని అయితే అస్సలు నమ్ముకోలేదు. జనసేన పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల యొక్క కలయికే మా జనసేన పార్టీ అని నేను గర్వంగా చెప్తాను. ఈ రోజు దాకా ఏ రోజు కూడా కుల ప్రస్తావనతో రాజకీయాలు అయితే నాకు తెలిసి ఎవరు చేయలేరు. దీన్ని ఎవరు కూడా సహించరు. ఈ వ్యక్తి కామెంట్ బాక్స్లోకి వచ్చి ఏం పెట్టాడంటే, ఎవరో అమరావతిలో రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి పాడి కట్టడం జరిగింది. ఇది తప్పు, దీన్ని ఖండించాలి. ఇది కట్టిన వారు అమరావతి రైతులు. వారి మీద అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు అవసరం అయితే కేసులు పెట్టండి, ధర్నాలు చేయండి, రాస్తా రొక్కులు దీక్షలు చేయండి, మీకు అంత అభిమానం ఉంటే. అంతేగాని పార్టీ జనసేన పార్టీ మరియు జన సైనికులు అని చెప్పి కులాన్ని తీసుకొచ్చి కులాన్ని రుద్ది అందులో మా జాతి గురించి చాలా తప్పుగా మాట్లాడటం జరిగింది. ఆ వ్యక్తి నాకైతే రక్తం మరిగిపోతుంది. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మీరే చూడండి, మీరు కోపులు చైనా మెటీరియల్ అంటారు, మిమ్మల్ని దెంగడానికే మాలోనే పుట్టారంటున్నాడు. ఒరే లఫుట్నాయ్, అలా నువ్వు పెట్టిన ఈ కామెంట్కి నేను పెట్టిన సమాధానం, పార్టీ పరంగా విమర్శించగలిగితే విమర్శించు, అంతేగాని మా కోపు జాతి జోలికి వస్తే మాత్రం నడి రోడ్డు మీద నిలబెట్టి నరుకుతా అని నేను నీకు రిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాని మీద స్టాండ్ అయి ఉన్నా, పార్టీ పరంగా విమర్శించగలిగితే విమర్శించండి, ఎంత దూరమైనా వస్తా, విమర్శకే ప్రతి విమర్శ చేస్తా. అదేవిధంగా నా జాతి కోసం కానీ తక్కువ చేసి చులకన చేసి మాట్లాడితే మాత్రం అవతల వ్యక్తి ఎవడైనా సరే జాతి కోసం చచ్చిపోవడానికి నేను సిద్ధం, నడి రోడ్డు మీద నిలబెట్టి నరుకుతా. అది ఎవడైనా సరే మళ్ళీ అదే మాట చెప్తున్నా, పార్టీలు వేరు, కులం వేరు. పార్టీల పరంగా విమర్శ చేస్తే చేయండి, అందులోకి కులాన్ని తీసుకొచ్చి రుద్దకండి. కులాన్ని రుద్ది కులం గురించి తక్కువ చేసి మాట్లాడకండి. ఎవడి కులం వాడికే గొప్ప. ఎస్, నేను కోపు, నా కులం నాకు గొప్ప, ఎవడి మతం వాడికే గొప్ప. పార్టీ పరంగా విమర్శించగలిగితే విమర్శించండి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి చేతికి గోజలు వేసుకుని నుతుడిని బొట్టేటుకుని ముసుకేసుకుని కూర్చోండిరా ముదనష్టపు నా కొడక. నీకే చెప్తున్నా, ఇది అందరికే కాదండి, ఈ కామెంట్ పెట్టిన లత్కూర్ నా కొడుక్కి మాత్రమే. అదేవిధంగా ఈ లత్కూర్గాడు ఇంకో కామెంట్ పెట్టాడు, నీ ఇంటికి వచ్చి నరుకుతా దొమ్మర నా కొడక అని చెప్పి. ఒరే, నువ్వు ఇంటికి వచ్చి నరుకుతావా? అయ్యి బాబు, రాత్రి నుంచి నిద్ర ఆటట్లేదండి నాకు, భయం అండి బాబు. వణుకు నరనరాల నుంచి వణుకు పుట్టేసింది, ఇప్పుడు వచ్చేస్తాడు ఇప్పుడు నరికేస్తాడు అయ్యి బాబు అని. ఒరే లత్కూర్నాయ్, అలా పార్టీ పరంగా విమర్శించారంటే ఇంటికి వచ్చి నరుగుతా దొమ్మర నా కొడక అంటే కోపలంటే అంత చేతగాని అయిపోయారా? అంత చులకన భావమా? కోపం అంటే కోపు కాసే వ్యక్తే కాదు, తేడా వస్తే నడి రోడ్డు మీద నిలబెట్టి నరికే దమ్మున్నా, ధైర్యం ఉన్నా వ్యక్తి, అది మాత్రం మర్చిపోవద్దు. మేము ఎంత మంచిగా ఉంటామో ఎంత సహనంగా ఉంటామో తేడా వస్తే అంతే మూర్ఖత్వంగా అంతే మూర్ఖులా మారిపోతాం. అందులో సేమరా ఎటువంటి సమస్య లేదు. నా జాతి కోసం చచ్చిపోవడానికి నేను సిద్ధం, నువ్వు నా ఇంటికి రావడం కాదు, నేనే నీ ఇంటికి వస్తా నరికి. సరేనా? లేకపోతే చెప్పు, నువ్వెక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికే వస్తా.
నా కులాన్ని పక్కన పెట్టి వస్తా, నువ్వు కూడా నీ కులం అనే ముసుకుని పక్కనేసి రా, నేను పక్కనేసి వస్తా, చూసుకుందాం ఎవడేమన్నా చంపేస్తాడో. నిజంగా నేను చచ్చిపోయినా చాలా గర్వంగా చచ్చిపోతాను. కోపు జాతి కోసం వీర మరణం పొందానన్న పేరు తెచ్చుకుని చచ్చిపోతా. లత్కూర్నాయాలా అంటే కోపలు అంటే చైనా మెటీరియల్ కనపడుతున్నారా నీకు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నా, ఈ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటండి. మీరు ఇటువంటి వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో పక్కన పెడతారో అదంతా మీ ఇష్టం. ఖచ్చితంగా మా జాతికి మాత్రం బహిరంగ క్షమాపణలు చెప్పించి తీరాలి. లేని పక్షంలో దీన్ని చాలా దూరం తీసుకెళ్తా, దీనికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లత్కూర్గాడు ఇక్కడ తాగలేదండి, ఇంకా పెట్టాడు చూడండి. పార్టీ పేరు జనసేన అంటండి. జనసేన అంటే కోపకులం, అందుకే డైరెక్ట్ పదం వాడాడంట. ఒరే తిరం తొక్కు తింగరేదవా, నీకు బుర్రుండి మాట్లాడుతున్నావా, బుర్ర లేక మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి అంటే ఒక రెడ్డి సామాజిక వర్గమో, ఒక కోపు సామాజిక వర్గమో, లేకపోతే ఒక కమ్మ సామాజిక వర్గమో, లేకపోతే ఇతర సామాజిక వర్గాలు వేస్తేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు సార్. మీరు అది గుర్తుపెట్టుకోండి. అన్ని పార్టీల కలయికతో, అన్ని మతాలు అన్ని కులాల కలయికతో ఓట్లేసినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అంటే కోపకులం అన్నారు కదా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు మా కులాన్నే గనక నమ్ముకుని ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని గర్వంగా చెప్తా. అతను పార్టీని నమ్ముకోలేదు కాబట్టి ఈరోజు ఓడిపోయాడు. అతను పార్టీకి సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క సమస్యలపై పోరాటం కోసం ప్రజలకు నా వంతు ఏదో చేయాలని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తున్నామంటే దానికి కారణం ఒక కోపు సామాజిక వర్గం కాదండి, మొత్తం అన్ని సామాజిక వర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల అభిమానులు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు నచ్చి, వ్యక్తులను నచ్చి వ్యక్తులందరూ కలిపి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే పేరుని పవర్ స్టార్ అనే పేరుగా మార్చారు. అతను ఒక కులానికి ఒక మతానికి అయితే సంబంధించిన వ్యక్తి కాదు, అతను ఒక కులాన్ని నమ్ముకోలేదు. నువ్వు తాగి మాట్లాడుతున్నావు, తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, అసమర్థతతో మాట్లాడుతున్నావు, తెరం తొక్కుగా మాట్లాడుతున్నావు, తింగర మాటలు తింగర కామెంట్లు పెడుతున్నావు. ఇది మాత్రం నీకే స్ట్రైట్గా చెప్తున్నా, నువ్వు బయటకు వచ్చి మా కోపు జాతికి అందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నాయకులారా మీకే చెప్తున్నా, ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిని మీ పార్టీలో ఉంచుకుంటే మీకే ముప్పు. ఈరోజు బొంతు రాజేశ్వరరావు గారు 2 సార్లు ఓడిపోయారు రాజోల నియోజకవర్గంలో. అంటే బొంతు రాజేశ్వరరావు అనే ఒక వ్యక్తి, మంచి వ్యక్తి 2 సార్లు ఓడిపోయాడంటే కేవలం కారణం ఇటువంటి లఫూట్ లత్కూర్నాయాలే. ఈ లఫూట్ నా కొడుకు కులాల మధ్య మతాల మధ్య సిచ్చు పెడుతూ కులాలను విడగొడుతున్నాడు కాబట్టే, మతాలను విడగొడుతున్నాడు కాబట్టే మతాల కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టే విధంగా కామెంట్లు వాట్సాప్లో పోస్టులు పెడుతూ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు బొంతు రాజేశ్వరరావు గారు అక్కడ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. సార్ గమనించండి సార్, ఇటువంటి వ్యక్తులను అయితే మాత్రం మేమైతే వదలం. మీరు దీన్ని తీవ్రంగా ఖండించి తీరాలి. లేని పక్షంలో దీన్ని చాలా దూరం అయితే నేను తీసుకెళ్తా. ఈడెక్కడ తాగలేదండి, రాత్రి ముందేసి లైవ్ పెట్టాడు. ఆ లైవ్లో ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి మీరేనండి, తర్వాత మళ్ళీ చెప్తాను. ఒక్క మాట నేను అక్కడ జన
సైనికుల కోసం మాట్లాడారు, అక్కడ కాపుల గురించి మాట్లాడితే మాట్లాడటం వచ్చిందంటే అక్కడ ఆ పాడి మోస్తున్న వాళ్ళ గురించి పెట్టారు పోస్ట్. కాపు సామాజిక ఒరే లత్కూర్నా, ఎలా నువ్వెంత నీ బ్రతికెంత నీ స్థాయి ఎంత ఎద్దవా, ఎవరినరా ఎద్దవా అంటా, నీ స్థలాలు నీ భూమిలో గుర్తు తీసుకుని మేము బతుకుతున్నామా, నువ్వెంత నీ బ్రతికెంత లుచ్చా నా కొడక, నడి రోడ్డు మీద నిలబెట్టి నరికి అక్కడే కప్పెట్టేస్తా, దీనికి గనక నువ్వు సరైన సమాధానం చెప్పని పక్షంలో నా జాతి కోసం నేను చచ్చిపోతా. నువ్వు ఈరోజు ఇప్పుడు మాట్లాడిన మాటకి ఒరే ఎద్దవా, నీకే చెప్తున్నా ఓన్లీ నీకోసమే, నువ్వు దీన్ని నిరూపించకపోతే నడి రోడ్డు మీద నిలబెట్టి నరికి నేను కప్పెడతా. లవ్ పుట్నా కొడక, నువ్వెంత నీ బ్రతికెంత, నీ పొలాలు గుర్త తీసుకుని మేము బతుకుతున్నామా, మేము ఎదవమా, దొమ్మరనాయాల మేము దొమ్మన కొడుకుమేంట్రా, దొమ్మరనాయాల నన్ను దొమ్మన కొడక నరికేస్తా అంటావా, నువ్వు నరికేస్తే గోజులు కట్టు కూర్చుంటాం ఇక్కడ, మా కోపు జాతిని తిడతావా, మా కోపు జాతిని తిట్టినందుకు నేను ముందుకొచ్చి నా జాతి అంటే నాకు ఇష్టం, నాకు కులపిచ్చుంది, నేను చచ్చిపోతాను నా జాతి కోసం, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, లేదా చంపేస్తాను, మా జాతిని నువ్వు తిట్టినందుకే నేను ఈరోజు రియాక్ట్ అయ్యాను, లేకపోతే నీలాంటి లత్కూర నా కొడుకు కోసం నేను పెట్టాల్సిన అవసరమే లేదు లైవ్ లవ్ పుట్నా కొడక. నీకు మరొకసారి చెప్తున్నా, నువ్వు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెబితే మా జాతికి మాకు ఎక్కడతో వదిలేస్తా, లేని పక్షంలో దీనికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, నువ్వు దానికి సిద్ధంగా ఉండు. మరొకసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకు కాదంటానంటే అందరూ కలిసి ఓటేసినందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, అందరూ కలిసి అభిమానించినందుకే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు, అది గుర్తు పెట్టుకో. ఈరోజు నువ్వు నోరుంది కదా అని అద్దు అదుపు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరొకసారి చెప్తున్నా, ఇదే నా హెచ్చరిక, నువ్వు నా ఇంటికి వచ్చి నరకడం కాదు, నేనే నీ ఇంటికి వస్తా, నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పి అక్కడికి వస్తా, కులాన్ని పక్కన పెట్టి వస్తా, నీ కులాన్ని నువ్వు పక్కన పెట్టిరా, తేల్చుకుందాం నువ్వు నేను, నువ్వెంత నీ బ్రతికెంత. తప్పుడు నాయాలా, ఈడు యొక్క ఏంటిది, ఈడు భూములు అంటే గుత్తకి తీసుకుని బతుకుతున్నాం అంట మేము, మా స్థాయి ఏదంట, ఒరే తింగరెదవా, తాగుబోతు ఎదవా, తాగి మాట్లాడుకో, బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి మాట్లాడు, నువ్వేంటో నీ స్థాయి ఏంటో నీ బ్రతికేంటో తెలుస్తుంది, కుక్కలు కూడా దేకవరా నిన్న. తప్పుడు నాయాలా, మరొకసారి కోపు కులస్తుడుగా నేను, నువ్వు నన్ను నరుకుతానన్న నరికి, నేను చచ్చిపోవడానికి నేను సిద్ధం, నా జాతి కోసం చావడానికైనా చంపడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను, సిద్ధపడే ఉన్నాను, నా జాతి కోసం చచ్చిపోతే వీర మరణం పొందానని సంతృప్తితో చచ్చిపోతా, నేను నీకులాగా భయపడే వ్యక్తినైతే కాదు, పెట్టిన కామెంట్లు ప్రతిదీ ఉంది, ఎవడో పాడి కడితే వెళ్ళి వాడి మీద కేసెట్టు అధికారంలో ఉన్నారు కదా, అధికారం మదం నెత్తికెక్కి నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉంటారో కోపులు చేతగానులు అనుకుంటున్నావేమో, కోపు కాయడం వచ్చు, తేడా వస్తే తిరగేసి కొట్టడము వచ్చు, అది గుర్తుపెట్టుకో. మరొకసారి గనక ఇది రిపీట్ అయితే సీను వేరేగా ఉంటుంది, అర్థం చేసుకుని బహిరంగ క్షమాపణలు చెబితే బాగుంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఇటువంటి లత్కూర్ గాడికి మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయకండి, కులాలు మతాల మధ్య గొడవలు పెట్టకండి, ఇప్పటిదాకా రోజులు నియోజకవర్గంలో కులాలకి మతాలకి ఏ రోజు గొడవలు రాలేదు, పార్టీ పరంగా విమర్శిస్తే ఓకే తప్పలేదు, పార్టీలకి కులాలకి సంబంధం ఏంట్రా తింగర్నాయాల, పార్టీ వేరు కులాలు వేరు, ఏ పార్టీ అయినా సరే ఒకటే చెప్తున్నా, పార్టీ వేరు కులాలు వేరు, నీలాంటి తిరం తొక్కు ఎదవులు తాగుబోతు ఎదవులు వచ్చి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటామని అనుకోకు, నువ్వు మా జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పని పక్షంలో ఇది చాలా దారుణంగా ఉంటుంది, చాలా దూరం అయితే తీసుకెళ్తాను నేను, నేను నీకులాగా భయపడే వ్యక్తిని అయితే కాదు, నేను కోపకులస్తుని, నా పేరు బాబీ నాయుడు, మేసం మెలేసి చెప్తున్నా, నువ్వు తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పు, అదేవిధంగా నాయకులారా ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకండి,
ఈడుకి దొమ్మరన కొడుకు నాకైతే మాత్రం నర నరాల నుంచి గుర్తు పెట్టుకో. నేను మాట్లాడతా, నీకంటే ఎక్కువే మాట్లాడతా. వ్యక్తిగత పదజాలాలతో దూషించడం మొదలు పెడితే నీకంటే ఎక్కువే మాట్లాడతా. నువ్వెంత నీ బ్రతికెంత, నీ కింద మేము గుత్తగా తీసుకుని బతుకుతున్నావా? నీ స్థలాలు గుత్తగా తీసుకుని లత్కూరునయ్యాలా ఎద్దవ్వా. ఒరే ఎదవా, నీకే చెప్తున్నా, మీరు ఎంత మీ బతికెంత మీరు ఎదవలరా అంటున్నావు కాబట్టి నీకే చెప్తున్నా. నిరూపించరా ఎద్దవ్వా, నిరూపించకపోతే మరొకసారి చెప్తున్నా. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టే మా కోపలు చైనా మెటీరియల్ లాంటివి అది ఇది అని నువ్వు దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాను. మా కోపు జాతి మొత్తం ఖండిస్తుంది. నువ్వు మాత్రం దీనికి సరిగ్గా సమాధానం చెప్పని పక్షంలో చాలా పరిణామాలు ఎదుర్కొంటావు. అది గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు కాబట్టే నేను ఈరోజు ఇలాంటి లఫ్ట్ నా కొడుకుల కోసం, లత్కూర్ నా కొడుకుల కోసం నేను ఏ రోజు రియాక్ట్ అవ్వను, పట్టించుకోను. ఎందుకంటే మీరు ఆకులు ఏకలాంటి వాళ్ళు. జాతి జోలికొస్తే మాత్రం నేను పెట్టిన కామెంట్ మీద స్టాండ్ అయ్యి ఉన్నా. నువ్వు గంటకు మాట మార్చుకుంటూ లైవ్ పెట్టుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు పెట్టిన పోస్ట్కి పార్టీ పరంగా విమర్శిస్తే తప్పు లేదు, కాకపోతే మా జాతి జోలికొస్తే మాత్రం ఎవడైనా సరే నడి రోడ్డు మీద నిలబెట్టి నరుకుతా అన్నా. అదే మాట మీద స్టాండ్ అయ్యి ఉన్నా. నువ్వు నిజంగా మగాడివి అయితే నువ్వు చెప్పినట్టే రా. నువ్వు అంటున్నావు కదా ఇంటికి వచ్చి నరికేస్తా దొంబర నా కొడక అని. ఒరే లత్కూర నా కొడక, నువ్వు అన్నందుకే రా. నేను కామెంట్ పెట్టా, నేను పెట్టిన కామెంట్కి నువ్వు పెట్టిన రిప్లైకి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఒకటి అర్థం చేసుకో, మందు తాగేప్పుడు లైవ్ లెట్టి తింగర మాటలు మాట్లాడమాకో. మేము ఒకటి కింద అయితే ఏ రోజు బ్రతకలేదు, బ్రతకం కూడా. కష్టపడి బ్రతుకుతాం, గర్వంగా బ్రతుకుతాం, నిజాయితీగా బ్రతుకుతాం. నువ్వు ఎవడనైనా అడుగు, ఎక్కడైనా కనుక్కో. కోపు అంటే ఏంటి? కోపు కాసేటోడు శక్తి. మేము పండించుకునే పంట మేము నిజాయితీగానే బ్రతుకుతాం, తెలుసుకుంటే మంచిది. నువ్వు దీనికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, చెప్పి తీరాలి. దీనికి వైసీపీ నాయకులందరూ కూడా చెప్పేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కోపు, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.